మీకేదైనా రిపేర్ వస్తే మీరు మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి పోతారా లేక దగ్గరలో ఉన్న మెకానిక్ దగ్గరగా అంతా లోపల నుంచే సృజించాం కాబట్టి అలాంటప్పుడు లోపల నుంచి సరి చేసుకోలేమా అద్భుతం సద్గురు ఈ అందమైనటువంటి ఆడిటోరియంలో ఉన్నవారికి ఇంకా ఇంటర్నెట్ ద్వారా వీక్షిస్తున్న వేలాది మందికి అందరికీ ఇవాళ ఓ విషయం తెలుసుకోవాలనుందని నాకు తెలుసు చక్కగా ఆరోగ్యంగా ఉండేందుకు మార్గం ఉందా అని ఆధ్యాత్మికత యోగా ధ్యానం ఎందుకంటే నేను చూశాను కొందరికి ఆరోగ్యం బాగాలేనప్పుడు మీరు వారి కోసం ఎన్నో అసాధ్యమైన పనులు చేశారు అలాగే మీకు ఏ వైద్యుడు అలాగే ఏ వైద్య గ్రంథాలు గుర్తించలేనటువంటి అనారోగ్యం కూడా రావడం జరిగింది అయితే మీరు దాని నుంచి బయటపడడం ఎలా ఆరోగ్యంగా ఉండడానికి మార్గం ఏదైనా ఉందా అని ఆలోచించారని నేను అరుంధతి గారు రాసిన పుస్తకాల్లో చదివాను మీరు ఒక మార్మికులని ఒక కనిపెట్టలేనటువంటి అనారోగ్యాన్ని మీరు స్వయంగా తగ్గించుకున్నారు అని చూడండి ఈ శరీరం అందరి మనసులో ఉన్న ప్రశ్న ఇదే కదా మీరు ఆరోగ్యంగా ఉండాలి అవునా ఇవాళ మనని చూస్తున్న వారందరికీ డాక్టర్ రెడ్డి ఎందుకు ఈ ప్రశ్న అడగలేదనేటువంటి అనుమానం వస్తుంది నాకు వాళ్ళ బిజినెస్ కావాలి కానీ వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటున్నాను విషయం ఏంటంటే మనం ఈ శరీరాన్ని లోపల నుంచి సృష్టించాం అంటే దీన్ని తయారు చేసిన వాడు కూడా లోపలే ఉన్నాడు మీకేదైనా రిపేర్ వస్తే మీరు మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి పోతారా లేక దగ్గరలో ఉన్న మెకానిక్ దగ్గరకా మీకు అందుబాటు ఉంటే అందుబాటులో ఉంటే మీరు మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటారు అందుబాటులో లేకపోతేనే సందు చివర ఉన్న కుర్రాడితో సరిచేయిస్తారు వైద్యశాస్త్రం లేకపోతే ఈ ప్రేక్షకుల్లో సగానికి పైగా జనాభా ఇప్పటికే చనిపోయి ఉండేవారు అవును ఎందుకంటే పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో మనిషి సగటు ఆయుర్దాయం ఇరవై ఎనిమిది సంవత్సరాలు మాత్రమే అది అరవై నాలు పెరిగింది దానికి గల ముఖ్య కారణాల్లో వైద్యశాస్త్రం ఒకటి అందుకని నేను వైద్యశాస్త్రాన్ని తక్కువ చేయట్లేదు ఇదెంతో ముఖ్యం గత ముప్పై నలభై ఏళ్లలో ఇది సాధించిన ఘనత అమోఘం ప్రశ్న మాత్రం ఒక్కటే మిమ్మల్ని తయారు చేసిన మూల శక్తి మీకు అందుబాటులో ఉంటే ఖచ్చితంగా మీ లోపల పుట్టిన ప్రతి సమస్యని సరిచేయవచ్చు అనారోగ్యాలు రెండు రకాలు దీర్ఘకాలిక వ్యాధులు అంటువ్యాధులు మనకొచ్చే అంటువ్యాధులు మనకు బయట ఉన్న జీవుల వలన వస్తాయి ఇలాంటివి గనక వస్తే దానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి దానికి కూర్చుని ధ్యానం చేయకండి కానీ ఈ భూమి మీదున్న డెబ్బై శాతం అనారోగ్యాలు సొంతంగా సృష్టించుకున్నవే సొంత సృష్టి అంటే అవి మీ లోపలే పుట్టాయి లోపల ఉన్న సమస్యలని లోపల నుంచే పూర్తిగా సరిచేయచ్చు బయట నుంచి వచ్చేవాటికి యుట్స్ బయటి మందులే కావాలి మీరేదైనా బయటి జీవిని పోరాడాలంటే మాత్రం మందు కావాలి అవి కాక మిగిలినవన్నీ అంటే దాదాపు డెబ్బై శాతం మనం తయారు చేసుకున్నవే మీ శరీరం మీకు విరుద్ధంగా ఎందుకు పనిచేస్తుంది ఈ శరీరం ఆరోగ్యంగా ఉండటానికి తయారు చేయబడింది ప్రతి కణం ఈ శరీరం ఆరోగ్యంగా ఉండడానికి తయారు చేయబడింది మరెందుకు మీకు విరుద్ధంగా పనిచేస్తుంది ఎందుకంటే ఎక్కడో మీరు దాన్ని సంతోషంగా ఉంచట్లేదు వాడుక భాషలో చెప్పాలంటే మీ కుటుంబ సభ్యులే మీకు ఎందుకు ఎదురు తిరుగుతారో చెప్పండి వాళ్ళు మీతో సంతోషంగా లేరు కాబట్టి అవునా కదా మీరు చేస్తున్నదేదో వాళ్ళకు నచ్చట్లేదు అలాగే మీ శరీరంలోని కొన్ని కణాలు కొన్ని శరీర భాగాల్లో హాయిగా లేవన్నమాట అప్పుడు మీరు వాటి మీద ఇంకొంచెం శ్రద్ధ పెట్టాలి ఒక క్రమబద్ధమైన మార్గం ఉంది దీని శ్రద్ధగా గమనించటానికి ఎందుకంటే అంతా లోపల నుంచే సృజించాం కాబట్టి అలాంటప్పుడు లోపల నుంచి సరిచేసుకోలేమా ఇది ఒక అద్భుతమేం కాదు మనుషులకి ఇది అర్థం కావాలి ఇది అద్భుతమేమీ కాదు అద్భుతం అంటే ఒకవేళ మీకు కరెంట్ అంటే ఏంటో తెలియదు అనుకోండి ఆ గోడలో ఒక్కచోట నొక్కితే లైట్ వెలిగిందనుకోండి మీరు నన్ను ఎవరనుకుంటారు ఒకవేళ ఒక వెయ్యి సంవత్సరాల క్రితం నా దగ్గర ఒక సెల్ ఫోన్ ఉంటే నేనొక నెంబర్ నొక్కి ఇక్కడి నుంచి అమెరికాలో ఉన్న ఎవరితోనన్నా మాట్లాడితే మీరు నన్ను దేవుడు అనుకుంటారు అవునా అసలు అద్భుతం అంటే మీకు అర్థం కానిది మీ తార్కిక అవగాహనకు అందనిది మీకు అద్భుతంగా అనిపిస్తుంది మీ తార్కిక దృష్టి పెరిగిన కొద్దీ కొన్ని వందల సంవత్సరాల క్రితం అద్భుతాలుగా తోచిన విషయాలన్నీ ఇప్పుడు మన దైనందిన జీవితంలో అది సాధారణ విషయాలే అవునా కాదా అందుకే ఇది అద్భుతం కాదు మీ శరీర నిర్మాణం ఎలా జరిగిందో తెలుసుకునే లోతైన అవగాహన ఇది మనం ఇంకాస్త శ్రద్ధ చూపాల్సింది ఈ విషయంలోనే